ఆ డ్రైవర్ కానివ్వండి, లేకపోతే ఆ రేషన్ ఆ డీలర్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా వాళ్ళకు కూడా వాళ్ళ సంతృప్తిగా వాళ్ళ జీతాలు ఇగో ఈ విధంగా అయితే సరిపోతాయి అనే ఒక ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రేషన్ డిపో వాళ్ళకి కానివ్వండి, ఆ డ్రైవర్ కానివ్వండి, అందులో ఉండే ఒక సిబ్బంది కానివ్వండి 21,000 చేయడంలో తప్పేముంది దాంట్లో? ఇప్పుడు తక్కువ ఇచ్చిన దాంట్లో సరిపోవట్లేదని చెప్పేసి వాళ్ళే అనుకుంటున్నారు. దానికి పెంచి చూస్తే బాగుంటుంది అని ఒక ముందు చూపుతో, ఒక ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో వీళ్ళు ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఇలాగిస్తే వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ రేషన్ కూడా సప్లై చేయడానికి వాళ్ళు వెళ్ళడానికి అంత బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో పెంచారు. ఇదే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలే మాకు గెలిపిస్తాయి. ఆ సంక్షేమ పథకాలని భయపడే చాలామంది అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాలి. ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న మంచి పనులు, దానివల్లే చాలామంది ఏకగ్రహాలకి మేము అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాలి, ఎందుకు అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాలనే విధంతో వాళ్ళు ఏకగ్రహాలకు వస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే ముందుకు వస్తున్నారు, మేము పోటీకి చేయలేమని చెప్పేసి వాళ్ళ ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నారు ఆ ఏకగ్రహాల ద్వారా. దాన్ని చూసి ఈయన ఓర్వలేక ఏదేదో మాట్లాడుతున్నారు. దేన్నైనా కరెక్ట్ అని వాళ్ళు చెప్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు అని ఆయన చెప్తాడా? చెప్పరుగా. చంద్రబాబు పని, చంద్రబాబు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల పని ఒకటే పని, వాళ్ళ మాజీ మంత్రుల పని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వస్తున్న ఆదరాభిమానం చూసి ఓర్వలేక ఏదేదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక ఇళ్ల పట్టాలు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, చేయుత కానివ్వండి, ఆసరా కానివ్వండి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఏదైతే నవరత్నాలు పొందుపరిచారో అవి కాకుండా దానికి రెట్టింపుగా ఆయన పథకాలు ఇచ్చి ప్రజల సంక్షేమం కోరుతున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వాళ్ళు గ్రామాలకు వెళ్తుంటేనే వాళ్ళకే తెలుస్తుంది. అది చూసే వాళ్ళు భయపడిపోయి ఏకగ్రహాలకి ఎగ్రి అయిపోతున్నారు. ప్రజలు కూడా తిరగబడుతున్నారు వాళ్ళ మీద, గ్రామం అభివృద్ధి చేసుకుంటాం ఎందుకు అనవసరంగా మనలో మన పోటీ అని చెప్పేసి, ఎందుకు మనలో మనలో గొడవలు అని చెప్పేసి వాళ్ళ ఒక నిర్ణయానికి వచ్చి ఏకగ్రహాలకు వస్తుంటే దాని మీద చంద్రబాబు నాయుడు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి కావాలని రాద్ధాంతం చేస్తూ ఏదేదో మాట్లాడాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి అంతే, దీంట్లో మట్టి వేరే ఉద్దేశం లేదు. చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా సరే ఈ ప్రభుత్వం మీద బురద జల్లే పని కట్టుకునే మాట్లాడుతున్నారు. నా అంచనా ప్రకారం అయితే 85-90% వైసీపీ ప్రభుత్వానికి ఓట్లు వస్తే తప్పకుండా అన్ని పంచాయతీలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది, దీంట్లో సందేహమే లేదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, ఎక్కడున్నారో అనేది కూడా వాళ్ళకే తెలియట్లేదు, వాళ్ళ కార్యకర్తలకే తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు ఏదో సుడిగాలి పర్యటనలాగా రావడం, ఆ పట్టాభి మీద దాడి జరిగింది, లేకపోతే ఇది అవినీతి జరిగింది అని ఏదో ఒకటి ఆయన నేను కూడా ఉన్నానని చెప్పేసి రావడం, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి కూర్చోవడం, దీన్ని నాయక లక్షణాలు అంటారా? వాళ్ళ నాయకుడే లేకపోయేటప్పటికీ వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ ఎక్కడ భరోసా కలుగుద్ది? ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో నిలబడి ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఏదైతే నిజం ఉందో దాని మీద మాట్లాడాలి, కానీ కావాలని క్రియేట్ చేసుకొని మాట్లాడుతున్న మాటలు అని చెప్పేసి దీనికి అందరూ భావిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.